ఉన్నాయి. ఏమా ఇళ్ళు కాదు ఊర్లు కడతా అన్నాడు. నాకంటే మీకు బాగా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయన స్పీచెస్ అన్ని పెట్టుకొని వింటా ఉంటారు మీరు. కానీ ఇంకా కొంచెం పెరిగితనం ఉంది. మా తమ్ముడే బెటర్ కోర్టు కనేశాడు. లేదు నేనేమంటానంటే ఎవరైనా సరే అన్యాయం జరిగితే నిలదీసే పరిస్థితి మీకు వచ్చినప్పుడు నిజమైన ప్రజాస్వామ్యానికి అది నాంది పలుకుతుంది. ఏం కేసు పెడితే ఏమవుతుంది, ఆ తమ్ముడి పైన రేపేది చేస్తారు చేస్తే నేను ఉన్నా అండగా ఉంటా. రఘురామకృష్ణరాజు ఉన్నాడు, ఆయన ఏం చేశారంటే మీరు చూస్తే నీకు బాధ ఉండొచ్చు, కావాలని నువ్వు చేయొచ్చు. ఒక ఎంపీని తీసుకుపోయి కడాన అరెస్ట్ చేసి మేము వాచ్ చేస్తానే ఉన్నాం ఏదో జరుగుతుందని. వాచ్ చేస్తా ఉంటే హైకోర్టుకి వేసాం, లోకల్ కోర్టుకి వేసాం, సుప్రీంకోర్టుకి వేస్తే కూడా భయపడకుండా సిబిసిఐడి అధికారులు రాత్రి పోలీస్ స్టేషన్లో పెట్టుకొని అతన్ని ఒక ఎంపీని విపరీతంగా కొట్టారంటే, కాళ్ల మీద ఎక్కడెక్కడ కొట్టి నాశనం చేశారంటే, అతను బతికి బయటపడ్డాడంటే, ఆ రోజు నేనే సుప్రీంకోర్టు పోయి ఫైట్ చేశా, ఖండించా, గవర్నర్కి లెటర్ రాశా, ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాశా, అందరికీ లెటర్ రాసి ఇలాంటి అరాచకాలు ఈ పోలీసులు చేస్తున్నారని చెప్పా. అది ఈరోజు సుప్రీంకోర్టులో ఉంది. నేను పోలీసులను కూడా ఒకటే కోరుతున్నా, ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. మొన్నే చూశారు 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పంపించారు. 8 మంది జైలుకు పోయారు, పోవాలని పెట్టారు. కడాన మేము పోలేమని అడుక్కుంటే నెలవారీగా వెల్ఫేర్ హాస్టల్కి పోయి మీ డబ్బులతో ఆ పిల్లలకు తిండి సర్వ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. అంటే బాధ అనిపించదా మీకు ఆఫీసర్లు? మీరుండేది సేవ చేయడానికి ఉన్నారు, సర్వీస్ చేయడానికి ఉన్నారు. కానీ ఎవరైతే మిమ్మల్ని దుర్వినియోగం చేయాలనుకుంటారో మేము చేయలేమని చెప్పండి. మీరు చేయలేమంటే ఇక్కడ కాకపోతే ఇంకొకటి, ఇక్కడ ఏమయ్యా రిజర్వ్లో ఉంటారు, ఏమైపోతుంది 2 ఏళ్ళు తర్వాత? నేను వస్తానే మెరిట్ ఉండే ఆఫీసర్లు బ్రహ్మాండంగా పైకి తీసుకొస్తా. ఒకవేళ కానీ మీరు తప్పు చేసి ఆ తప్పు కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే తప్పు చేసిన ఆఫీసర్ని శిక్షిస్తాను తప్ప వదిలిపెట్టే సమస్య కూడా ఉండదు. ఈరోజు ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నాడు, ఈ భూమిలో ఇన్వాల్వ్ అయ్యాడు, వదిలిపెడతానా? వదిలిపెడతానా అని అడుగుతున్నా. అప్పుడు ఈ ఎమ్మెల్యే కొడుకొచ్చి కాపాడతాడని నేను చూస్తా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ట్రూత్ అనేది, వాస్తవం అనేది నిప్పు లాంటిది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ వేయచ్చు, ఇంకొకరు వేయచ్చు, కానీ ఎవరు వేసినా న్యాయం జరిగే వరకు పోరాడతా, న్యాయం కోసం పనిచేస్తా. తప్పకుండా ఎవరైతే తప్పులు చేశారో అందరినీ శిక్షిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్మా.